హాయ్ అండి, వెల్కమ్ టు ఈజీ కుక్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ శ్రీరామనవమికి ఏ హడావిడి లేకుండా చాలా క్విక్గా మనము దేవుడికి ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అవేనండి పానకం, చలిమిడి, వడపప్పు. మరి ఎలా చేయాలో చూసేయండి. మీకు ఎన్ని కావాలనిపిస్తే అన్ని పెసరపప్పును ఒక గంట పాటు నానబెట్టుకోండి. కడిగి ఇలా కడిగి 2-3 సార్లు ఒక 1 అవర్ పాటు నానితే సరిపోతుంది. ఇలా నానైన వాటిని మరొకసారి ఈ నీళ్ళన్నీ వంపేసి మరొకసారి కడిగి నీళ్ళంతా డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని బెల్లం ముక్క వేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. అదేవిధంగానే ఇప్పుడు చెలిమిడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. 1 కప్పు బియ్యపిండి తీసుకోండి. ఇందులో 1/4 కప్పు దాకా బెల్లం తురుము, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. కలిపేటప్పుడు పిండి ఇంకా డ్రైగా ఉంది అని అనిపిస్తే మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకుంటే మీరు పిండి ముద్దలాగా తయారు చేసుకోండి. ఒకవేళ బెల్లం ఎక్కువ వేసేసి లూజ్గా అయిందంటే పిండిని యాడ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు చపాతి పిండిని ఏ విధంగా చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు పానకం ఏ విధంగా చేయాలో చూపిస్తాను. 1 గ్లాసు వాటర్ని 1 గిన్నెలోకి వేసుకోండి. ఇందులో మీ రుచికి తగినంత బెల్లంని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేశాను నేనైతే. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. లేదా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఇందులోనే యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకోండి. బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి తీసేయచ్చు. ఇలా ఫిల్టర్ చేసుకొని 1 గ్లాసులోకి వేసుకోండి. అంతేనండి, చాలా తొందరగా మనము శ్రీరామనవమికి ప్రసాదాలుగా వీటిని చాలా సింపుల్గా మనము ప్రిపేర్ చేసేసేయచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఇంకా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బెల్ను క్లిక్ చేయండి. మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.